హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు శివ. సో 2 మంత్స్ బ్యాక్ నేను ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎక్కడ నేర్చుకోవచ్చు అని బ్రౌజ్ చేస్తున్న టైంలో సో డిజిటల్ బడీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని నేను చూడడం జరిగింది. సో అక్కడ ఈ డిజిటల్ బడీ ఛానల్లో డిజిటల్ జాన్సర్ ఒక కొన్ని వీడియోస్ అనేది నేను చూశాను. అక్కడ ఏదైనా సెల్ఫ్గా నేర్చుకుందామని ట్రై చేస్తున్న టైంలో నాకు ఏం అర్థం అయ్యేది కాదు. సో లైక్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఏంటి, ఏ టాపిక్ నేర్చుకోవాలి, సో నో క్లారిటీ అన్నమాట. సో ఈ ప్రాసెస్లో నేను ఆ డిజిటల్ బడి ఆ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో సర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని వీడియోస్ డిజిటల్ జాన్ సార్ ఏదైతే క్లాసెస్ చెప్తున్నాడో ఆ క్లాసెస్ నేను వింటూ ఉన్నాను. సో సడన్గా నాకు డిజిటల్ బడి నుంచి జాన్ సారే కాల్ చేశాడనమాట, ఇన్స్టిట్యూట్ గురించి, సో కోర్స్ గురించి, వీటన్నిటి గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు. సో నాకు బేసికల్గా నేనైతే ఒక సేల్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ వైపు నేను మూవ్ అవుతున్న టైంలో నాకు ఆపర్చునిటీస్ ఎలాగ ఉంటాయి, ఏంటి అన్నది నాకు మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉన్నది. సో ఈ టైంలో సార్ ఏదైతే నాకు క్లారిఫికేషన్ ఇచ్చారనమాట, సో అసలు డిజిటల్ మార్కెటింగ్ స్కోప్ ఎలా ఉంటుంది, సో ఈ సేల్స్కి నీ ఎక్స్పీరియన్స్కి ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని మనం ఎట్లా లింక్ చేయొచ్చు, సో రేపు పొద్దున నువ్వు ఫ్రీలాన్సర్గా చేయాలనుకున్న ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి, జాబ్లో వెళ్తే నీకు స్కోప్ ఏంటి, సో అక్కడ డిజిటల్ మార్కెటింగ్లో కూడా మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అన్నది సార్ చెప్పిన తర్వాత నాకు తెలిసింది. లైక్ ఈమెయిల్ మార్కెటింగ్ కానీ, కంటెంట్ రైటింగ్ కానీ, ఎస్ఈఓ, వెబ్సైట్ బిల్డింగ్, ఇవన్నీ మెల్లిమెల్లిగా నేను కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఓకే స్కోప్ అయితే ఇంత వాస్ట్ స్కోప్ ఉంది ఆ డిజిటల్ మార్కెటింగ్కి అన్నది అప్పుడు నాకు అర్థమైంది అనమాట. సో నేను ఈ ప్రాసెస్లో సర్చ్ చేస్తున్న ప్రాసెస్లో ఫస్ట్ ఒక చెన్నై ఇన్స్టిట్యూట్తో నేను కాన్వర్జేషన్ చేశాను అనమాట. సో చెన్నై ఇన్స్టిట్యూట్లో ఇదే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని 1 మంత్ చెప్తూ ఉన్నారు అండ్ ఫీజు వచ్చి 20,000 అని చెప్పారు. అండ్ వాళ్ళు ప్లేస్మెంట్ అసిస్టెంట్ ఇస్తారా అంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా అయితే ఏం చెప్పలేదు. అండ్ నాకు 1 మంత్ చెప్పడంలో కూడా ఓన్లీ వాళ్ళు నాకు టీచ్ చేసేది 20 to 25 సెషన్స్ మాత్రమే అని చెప్పారు. సో నేను ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఇక్కడ డిజిటల్ బడీలో జాయిన్ అవ్వాలా, అక్కడ జాయిన్ అవ్వాలా అన్న కన్ఫ్యూజన్ టైంలో సరే నాకు డిజిటల్ బడీలో అయితే వీళ్ళు తెలుగులో చెప్తూ ఉన్నారు, సో తెలుగులో నేను కమ్యూనికేట్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా సో నేను డైరెక్ట్గా వీళ్ళతో కమ్యూనికేట్ చేయొచ్చు కదా అన్న ఇంటెన్షన్తో నేను ఈ కోర్సులో జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయిన టైం నుంచి టిల్ కంప్లీషన్ నాకు అయితే డిజిటల్ జాన్ సార్ దగ్గర నుంచి చాలా సపోర్ట్ దొరికింది. సో ఫస్ట్ క్లాస్ చెప్తారు, క్లాస్ చెప్పిన తర్వాత కొన్ని అసైన్మెంట్స్ ఇస్తారు. సో అసైన్మెంట్స్ ఏంటి అంటే మనం డూ ఇట్ యువర్ సెల్ఫ్, కొన్ని వీడియోస్ చూస్తాము, యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, ఆ యూట్యూబ్లో వీడియోస్ చూసి మనం ఆ సెట్టింగ్స్ కానీ కాన్ఫిగరేషన్ కానీ బ్యాక్గ్రౌండ్లో ఇదంతా మనమే నేర్చుకుంటూ ఉన్నాం అనమాట. సో ఈ ప్రాసెస్లో నాకు ఏ డౌట్ వచ్చినా కూడా ఈవెన్ నైట్ 11:30, 12 o'clock కూడా జూమ్ మీటింగ్లో మేము జాయిన్ అయ్యి ఆ డౌట్స్ క్లారిఫై చేసుకునేవాళ్ళం. సో టైం టు టైం ఇచ్చిన అసెస్మెంట్స్ కంప్లీట్ చేసుకునే ప్రాసెస్లో కూడా ఏ డౌట్ వచ్చినా కూడా నాకు క్లారిఫై చేసేవాడు. అండ్ నాకు సపోర్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్ సపోర్ట్ అయితే దొరికింది జాన్ సార్ దగ్గర నుంచి. ఏ టైంలో డౌట్ ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా సో సార్ అయితే పర్సనల్గా క్లారిఫై చేసేవారు. క్లాస్లో ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇంటరప్ట్ చేసినా కూడా ఆ డౌట్ క్లారిఫై చేసిన తర్వాతనే టాపిక్ని ముందుకు తీసుకెళ్ళేవారు అనమాట. సో అండ్ ఓవరాల్గా ఇక్కడ ఈ డిజిటల్ బడీలో జాయిన్ అయిన తర్వాత మేము ఏం నేర్చుకున్నామంటే, ఇక్కడ ఏదో జస్ట్ థియరీ క్లాస్ చెప్పేసి క్లోజ్ చేయడం కాకోకుండా సబ్జెక్ట్ని ప్రాక్టికల్గా చేపిస్తున్నారు. ఎలా అంటే, సో నేను ఇంతకుముందు సేల్స్ బ్యాక్గ్రౌండ్లో యూజ్డ్ కార్స్కి వర్క్ చేశాను ఒక సీనియర్ కార్ కన్సల్టెంట్గా. సో నాకు నేను పర్సనల్గా దాన్ని బిజినెస్గా చేయాలి అన్న థాట్ నాకు ఉన్నప్పుడు సార్ కూడా క్లాస్ చెప్పేటప్పుడు మీకు పర్సనల్గా ఒక బిజినెస్ మీద కానీ ఒక టాపిక్ మీద కానీ మీ నిచ్చే ఏంటో మీరు క్లారిఫై చేసుకోండి అని చెప్పారు. సో ఈ టైంలో నేను యూజ్డ్ కార్స్ మీద సొంతంగా ఒక బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది అన్న థాట్ని నేను ఎక్స్ప్రెస్ చేశాను. ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఓకే అది నీ నిచ్చుగా పెట్టుకో, నిచ్చుగా పెట్టుకున్న తర్వాత మీరు యూజ్డ్ కార్స్కి సంబంధించి ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయండి అని స్టార్ట్ అయిందనమాట మా వర్క్. సో స్టార్టింగ్ ఫ్రమ్ నేమ్ అవైలబిలిటీ కానీ, డొమైన్ తీసుకోవడంలో, హోస్టింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్, సో ఇలా ఒక ప్రాపర్ ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయడం జరిగింది. సో వెబ్సైట్ని బిల్డ్ చేసే ప్రాసెస్లో ప్రాపర్ డిజైనింగ్ కలర్స్ ఇవన్నీ కూడా ఎంతో అక్కడ ఉన్న టీమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ హెల్ప్ తీసుకోవడము అండ్ సార్ కూడా నాకు చాలా విషయాల్లో వెబ్సైట్ బిల్డింగ్లో హెల్ప్ చేయడం జరిగింది. అండ్ ఇది కాకుండా ఈమెయిల్ మార్కెటింగ్ కావచ్చు అండ్ కంటెంట్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, వీటన్నిటి ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అయితే నాకు జరిగింది, నాకైతే ఇక్కడ దొరికింది అనమాట. సో ఇన్ని ఆపర్చునిటీస్ డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నాయి అని నాకు అసలుకి తెలియదు. ఈ కోర్సులో జాయిన్ అయిన తర్వాత డేస్ గడుస్తూ ఉన్న కొద్దీ
సో ఇన్ని ఉన్నాయా, సో ఇంత స్కోప్ ఉందా అన్నది నాకు క్లియర్గా అర్థమైందనమాట. సో ఈ ప్రాసెస్లో నేనైతే ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అండ్ పర్సనల్గా జాన్ సార్ చెప్పే క్లాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, ఈయన ఏదో జస్ట్ టైం పాస్గా కాకుండా ప్రతిదీ మనకు బయట జరుగుతున్న విషయాలను ఇక్కడ క్లాస్లోకి తీసుకొచ్చి దానికి లింక్ చేయడము, అండ్ మూవీస్లో ఏవైనా కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి దాన్ని టాపిక్కి రిలేట్ చేయడము, ఇలా కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్పడం ద్వారా మాకు కూడా క్లాసెస్ జరిగేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది, అండ్ మేము కూడా దానికి రిలేట్ చేసుకునే వాళ్ళం అనమాట. సో ఏ టాపిక్ చెప్పినా కూడా ఏదో ఒకటి కొత్త పాయింట్ చెప్పడం, అండ్ ఇక్కడ చెప్పే కాన్సెప్ట్స్ కానీ ఎలా ఉంటుంది అంటే ఇన్ఫర్మేషన్ అన్నది చాలా ఉంటుంది. సో దాన్ని మనం ఛానలైజ్ చేసుకొని రేపు పొద్దున మనం దాన్ని ఎలా మానిటైజ్ చేసుకోవాలో నేర్చుకుంటే మాత్రం చాలా బెనిఫిట్ ఉంటుంది, అండ్ మనకు ఎర్నింగ్స్లో స్కోప్ అయితే చాలా హ్యూజ్ ఉంది డిజిటల్ మార్కెటింగ్లో. సో ఈ విషయాలు నేను పర్సనల్గా డిజిటల్ బడీలో జాయిన్ అయ్యి నేను నేర్చుకుంటున్న కొద్దీ నాకు చాలా విషయాలు అర్థమైనాయి అనమాట. సో ఈ ప్రాసెస్లో అఫిలియేట్ మార్కెటింగ్ గురించి నేర్చుకున్నాం. సో అఫిలియేట్ మార్కెటింగ్ మనం ఎట్లా చేయాలి, సో మనం బ్లాగ్స్ ద్వారా ఇతరులను ఎంగేజ్ చేస్తూ మనము అఫిలియేట్ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, సో ఇట్లా కాన్సెప్ట్స్ అయితే చాలా కాన్సెప్ట్స్ మాకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది నాకు పర్సనల్గా దొరికిందనమాట. సో మీరు కూడా ఎవరైనా పర్సనల్గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని మన తెలుగులో నేర్చుకోవాలి అనుకుంటే నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ అయితే డిజిటల్ బడి, డిజిటల్ జాన్ సార్. సో మీకు దాంట్లో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ చాలా దొరుకుతుంది, అండ్ నేను దీన్ని సేమ్ టాపిక్స్ని వేరే వాళ్ళతో కూడా కంపేర్ చేయడం జరిగింది. సో మా ఫ్రెండ్ కూడా ఇంతకుముందు డిజిటల్ మార్కెటింగ్ చేశారు. సో బట్ నేను ఇక్కడ నేర్చుకున్న 2 మంత్స్లో నాకున్న కాన్సెప్ట్ నాలెడ్జ్ కానీ అతనికి ఉన్న కాన్సెప్ట్ నాలెడ్జ్ కానీ డెఫినెట్గా చాలా డిఫరెన్స్ ఉంది. సో అతను లోకల్ ఎస్సీఓ గురించి అతనికి అంత తెలీదు, బట్ నేను దాన్ని అతనికి ఎక్స్ప్లెయిన్ చేసిన టైంలో అతను ఓహో లోకల్ ఎస్సీఓ అంటే ఇలా ఉంటుందా అన్నది అతనికి అప్పుడు అర్థమైంది. సో ఇలా ఒక టాపిక్ కాదు చాలా టాపిక్స్ ఉన్నాయన్నమాట. సో మీరు కూడా పర్సనల్గా ఎవరైనా ఈ డిజిటల్ మార్కెటింగ్ని నేర్చుకోవాలి అండ్ స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, అరే డిజిటల్ మార్కెటింగ్ వేస్ట్ అని కొన్ని వీడియోస్ కూడా మనకి యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటారు, బట్ స్టిల్ డిజిటల్ మార్కెటింగ్ స్కోప్ అయితే చాలా ఉంది. సో పర్సనల్గా మీరు ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే సో మీరైతే డెఫినెట్గా డిజిటల్ బడీలో డెఫినెట్గా మంచి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది విత్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ మీరు నేర్చుకోవచ్చు అన్నది నా పర్సనల్ ఫీలింగ్. సో నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో డెఫినెట్గా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ బ్యాచ్లో జాయిన్ అయ్యి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ని నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.